హాయ్ వ్యూవర్స్, సెసిటీవీకి స్వాగతం, సుస్వాగతం. మన ఊరు మన చరిత్రలో భాగంగా మచిలీపట్నంలోని బ్రిటిష్ కాలం నుండి కొనసాగిన ది హిందూ ఆంగ్లో వెర్నాక్యులర్ స్కూల్, నేటి హిందూ హై స్కూల్ గురించి తెలుసుకుందాం. ఉత్సాహవంతుడు యువకుడు అయిన ముంజలూరు పురుషోత్తం మచిలీపట్నంలో ఒక చిన్న ప్రైవేట్ పాఠశాల నడిపేవారు. 1847లో తమిళనాడు కుంభకోణం పట్టణంలోని బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన అమరావతి శేషయ్య శాస్త్రియార్ ఆనాటి కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హుజూర్ సిరద్దారుగా పదోన్నతి పొంది ఉద్యోగ బదిలీపై వచ్చి మచిలీపట్నంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. ఆ రోజుల్లో క్రైస్తవ మిషనరీలు చేస్తున్న మతాంతీకరణలకు మనోవేదన చెంది 1856వ సంవత్సరంలో ముంజలూరు పురుషోత్తం నడుపుతున్నటువంటి పాఠశాలలో మార్పులు చేసి 1వ తేదీ నుండి ది హిందూ వెర్నాక్యులర్ స్కూల్గా ప్రారంభించారు శేషయ్య శాస్త్రియార్. అప్పటి వరకు ది హిందూ వెర్నాక్యులర్ స్కూల్గా పిలువబడిన పాఠశాల హిందూ హై స్కూల్గా పేరు మార్చుకుని మద్రాస్ యూనివర్సిటీతో అనుబంధం చేయబడి 1863వ సంవత్సరంలో మెట్రికులేషన్ పరీక్షలకు ఆమోదం పొందింది. 15 సంవత్సరాల పాటు ఉద్యోగం చేసిన శేషయ్య శాస్త్రియార్ బదిలీతో స్కూల్ అంత్యదశలో పడిందని తలుచుకుంటున్న సమయంలో మరో ఉన్నతమైన వ్యక్తి రెవెన్యూ శాఖలో ట్రెజరీ డిప్యూటీ కలెక్టర్గా ముంగమూరి నరసింహం పంతులు ది హిందూ హై స్కూల్ బాధ్యతలు స్వీకరించి విద్యా సంస్థను నిలబెట్టారు. ఆ రోజుల్లో డచ్ కంపెనీ స్వాధీనంలో ఉన్న మెసెస్ లూషింగ్టన్ అండ్ క్నాక్స్ భవన సముదాయంలో అమ్మకానికి ఉండగా 9,150 రూపాయల పబ్లిక్ వేలంలో 1863 జనవరి 20న కొనుగోలు చేసి సొంత భవనాలలో ది హిందూ హై స్కూల్ను పునఃప్రారంభించారు ముంగమూరు నరసింహం పంతులు. 1877లో హిందూ పాఠశాల విద్యార్థుల సంఖ్యలో, మెట్రికులేషన్ పరీక్ష ఉత్తీర్ణత శాతంలోనూ మద్రాస్ ప్రెసిడెన్సీలో మంచి పేరు సంపాదించుకుంది. 1880 ఫిబ్రవరి 4వ తేదీన మద్రాస్ గవర్నర్ బకింగ్హామ్ హిందూ హై స్కూల్ దర్శనార్థం బందరు వచ్చారు. హిందూ పాఠశాల సెకండరీ గ్రేడ్ కళాశాలగా 1928లో అఫిలియేషన్ పొందింది. 1934లో ఫస్ట్ గ్రేడ్ హిందూ కళాశాలగా, 1976లో పద్మావతి జూనియర్ కళాశాల, 1977లో పద్మావతి బిఎడ్ కళాశాల, 1978లో పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల, 1981లో వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల, 1982లో లా కళాశాల, 1986లో ఎంబీఏ కళాశాల శాఖలుగా ప్రారంభమై నేటికి ది హిందూ కళాశాల అనుబంధ శాఖలుగా కొనసాగుతున్నాయి. చూశారు కదా వ్యూవర్స్, ఈరోజు మన ఊరు మన చరిత్రలో భాగంగా మచిలీపట్నంలోని బ్రిటిష్ కాలం నుండి కొనసాగిన ది హిందూ ఆంగ్లో వెర్నాక్యులర్ స్కూల్, నేటి హిందూ హై స్కూల్ గురించి. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి సీసీటీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సీసీటీవీ.